ఇంటర్నెట్ లో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీని వెనుక ఓ ఐఏఎస్ అందమైన ప్రేమ కథ ఉంది. ఈ ఫోటో తీసినందుకు ఆనాడు ఆ ఫోటోగ్రాఫర్ పై ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఐఏఎస్ హోదాలో అదే ఫోటోగ్రాఫర్ను రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఆ ఫోటోను సంపాదించారు. దాని వెనుక ఉన్న అందమైన ప్రేమ కథను పంచుకున్నారు. ఈ ఫోటో 2016లో తీసింది. ఆ యువతి పేరు చాందిని చంద్రన్. ఐఏఎస్ అధికారిని కావాలనే లక్ష్యంతో 2015లో సివిల్స్ పరీక్షలు రాశారామె. ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎంపిక అవుతానా లేదా అని ఒకటే టెన్షన్. మదిలో ఎన్నో ఆలోచనలు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక తన స్నేహితుడితో కలిసి అలా సరదాగా గడిపేందుకు బయటకు వచ్చారు. అప్పుడే చిరుజల్లులు మొదలయ్యాయి. చెంత ఉన్నది ఒకటే గొడుగు, పక్కన ఉంది జీవితాంతం తోడుంటానని మాట ఇచ్చిన ఇష్ట సఖుడు. ఇంకేముంది, ఆ వాన వారిద్దరిని మరింత దగ్గర చేసింది, ఒకే గొడుగు కిందకు చేర్చింది. అడుగులో అడుగు వేసుకుంటూ తన నెచ్చెలని ఎంతో ప్రేమగా ఆ యువకుడు తీసుకెళ్తుండగా ఆ అపురూప దృశ్యాన్ని ఓ కెమెరామెన్ క్లిక్ మర్పించాడు. మరుసటి రోజు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ఆ ఫోటో వేశారు. నగరంలో వర్షాలకు సూచనగా దాన్ని ప్రముఖంగా ప్రచురించారు. అయితే అప్పటిదాకా వారిద్దరి పెళ్లి కాకపోవడంతో చాందిని స్నేహితుడు, ఇప్పుడు ఆమె భర్త అరుణ్ సుదర్శన్ ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థకు ఫిర్యాదు చేశారు. తమ అనుమతి లేకుండా ఆ ఫోటో ఎందుకు తీశారని, పత్రికలో ఎలా వేస్తారని నిలదీశారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అదే రోజు సివిల్స్ ఫలితాలు వచ్చాయి. ఆ పరీక్షల్లో చాందిని ఎంపిక కాలేదు. అయితే సివిల్స్లో మంచి ర్యాంకు సాధించిన వారి పక్కనే వారి ఫోటో ప్రచురితమైంది. అది కాస్త ఆమెకు ఆనందం కలిగించినా అప్పటికీ వారికి పెళ్లి కాలేదు కాబట్టి కుటుంబ సభ్యులు బంధువులు చూస్తారని చాలా టెన్షన్ పడ్డారు. కాలగమనంలో మరొక ఏడాది కరిగిపోయింది. 2017లో చాందిని మళ్ళీ సివిల్స్ పరీక్షలు రాశారు. ఈసారి అనుకున్నది సాధించారు. ఆ తర్వాత 5 ఏళ్ళు గిర్రుమని తిరిగాయి. ఇప్పుడు ఆమె త్రిపురలోని కాంచన్పూర్లో సబ్ డివిజన్ మెజిస్ట్రేట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అందరినీ ఒప్పించి అరుణ్ ఆమె పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ మధ్యే మళ్ళీ వర్షాలు మొదలవడంతో వారిద్దరికీ ఆ ఫోటో గుర్తొచ్చిందట. వెంటనే అరుణ్ ఆ ఫోటోగ్రాఫర్ ఫోన్ నంబర్ సంపాదించి ఆయనతో మాట్లాడి దాన్ని తెప్పించారు. ఈ విషయాన్ని అందరితో పంచుకోవాలనిపించి చాందిని తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. సినిమా కథకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న ఈ ఐఏఎస్ అధికారిని ప్రేమ కథ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆనాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ చాందిని ఆ ఫోటోగ్రాఫర్కు కృతజ్ఞతలు మాత్రమే సరిపోవంటూ వ్యాఖ్యానించారు. తన స్టోరీకి ఆయన్ని కూడా ట్యాగ్ చేశారు. మీ ప్రేమ కథ చాలా అందంగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఓ నెటిజన్ అయితే ఆ ఫోటోను చూస్తుంటే అమితాబ్ బచ్చన్ ఆ పాత మధురం రిమ్ జిమ్ గిరే సావన్ పాట గుర్తొస్తుందంటూ కామెంట్ చేశాడు. ఆ పాటను షేర్ చేశాడు.